ఐబ్యాకో ఐస్ క్రీమ్ మనం ఇప్పుడు ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అని తెలుసుకుందాము ముందుగా నేను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను ఒక వన్ స్కూప్ వన్ స్కూప్ తీసుకున్నాము దాంట్లో మనం పిస్తా ఇంకా కాజు పీసెస్ లాగా కట్ చేసుకున్నాము ఇది చాక్లెట్ స్ప్రెడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము న్యూటెల్లా చాక్లెట్ స్ప్రెడ్ ఈ రెసిపీ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అటాచ్ చేస్తాను లేదంటే లాస్ట్లో అటాచ్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్లో మనకి న్యూటెల్లా రెసిపీ నేను అటాచ్ చేస్తాను కొంచెం చాక్లెట్ స్ప్రెడ్ యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ఇంకా పిస్తా అండ్ కాజు పీసెస్ యాడ్ చేసుకోవాలి మనకి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా డిఫరెంట్గా మనం లాక్డౌన్లో కూడా బయట అవైలబుల్గా లేవు కాబట్టి మనం చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు న్యూటెల్లా రెసిపీని నేను వీడియో లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాక్లెట్ స్ప్రెడ్ మనం చాలా ఈజీగా ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాము చాలా బాగుంది సేమ్ మార్కెట్లో ఎలా దొరుకుతుందో సేమ్ అలానే ఉంది ఇప్పుడు మనం కొన్ని గ్రౌండ్నట్స్ లేదా ఆల్మండ్స్ అయినా తీసుకోవచ్చు బాదం కూడా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకుంటాము చూడండి ఆ గ్రౌండ్ నట్స్లో ఏంటంటే ఆయిల్ సెక్రేట్ అవుతుంది కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సో ఈ విధంగా ఇంకా బాగా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత మనం పౌడర్ షుగర్ షుగర్ని కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్నాను ఒక హాఫ్ కప్ గ్రౌండ్ నట్స్కి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేశాను చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ వల్ల ఈ విధంగా ఫామ్ అవుతు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కోకో పౌడర్ యాడ్ చేసాము త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను యా ఒక్కసారి ఇప్పుడు మనము షుగర్ చెక్ చేసుకుందాము నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ అవుతుందనమాట ఇది చాక్లెట్ సేమ్ చాక్లెట్ ఇది దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను అది ఏంటంటే ఫ్రెష్ గ్రౌండ్ నట్ ఆయిల్ కాంచిన వేడి చేసింది కాకుండా ఫ్రెష్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోండి ఒక్కసారి చూడండి ఈ విధంగా వస్తుందనమాట చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంకా చక్కగా మనం హ్యాపీగా పిల్లలకి బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసింది కాకుండా ఇంట్లోని ఐదు నిమిషాల్లో మీరు ప్రిపేర్ చేసుకొని చాలా చక్కగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా బ్రెడ్కి స్ప్రెడ్ చేసి వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు చాలా బాగుందండి ఆల్మండ్స్ యూజ్ చేయండి ఇంకా పిల్లలకైతే చాలా మంచిది గ్రౌండ్నట్స్ కూడా చాలా బాగుంది నాకు హాఫ్ బాక్స్ వచ్చింది ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టడం వల్ల కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు నేను దీన్ని ఒక ఫైవ్ మినిట్ ఓపెన్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకొని వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్